హాయ్ అండి, చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో వచ్చాను. అదేంటంటే మంచూరియా. సేమ్ మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్నట్టుగా ఉంటుంది. కేవలం క్యాబేజ్ క్యారెట్ ఉంటే చాలు. లా యమ్మీ మంచూరియా ఈజీగా మనం చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో క్యాబేజ్ తురుము ఇంకా క్యారెట్ తురుము వేసుకోవాలి. అవి రెండు కూడా కలుపుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండి, సరిపడ మైదా పిండి ఇంకా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత సరిపడ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత సరిపడ పసుపు ఇంకా సరిపడ ఉప్పు, అల్లం పేస్ట్, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా కూడా బాగా వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా బజ్జీలాగా తీసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఇలా చిన్న చిన్నగా బజ్జీలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ రెడ్డిష్ గోల్డెన్ కలర్లో మనం వేయించుకోవాలి. ఇలా జిగురులాగా ఉంటుంది. తర్వాత ఇంకొక ప్యాన్లో కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, మిరపకాయలు ఇవన్నీ ఇంకొక ప్యాన్లో మనం బాగా వేయించుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా సోయా సాస్ ఇంకా టమాటా సాస్ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అందులో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మరి పలసగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. వేసుకొని అది కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఇవి అందులో వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ మంచూరియా రెడీ అయిపోయింది.